నందిగామ నగర పంచాయతీలో పేర్కొని ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో నందిగామ నగర పంచాయతీ మండల రెవెన్యూ కార్యాలయాల ముట్టడి జరిగింది. G+3 ఇళ్ల నిర్మాణం జరగాలని, G+3 ఇళ్ల నిర్మాణం కోసం డీడీలు కట్టించుకొని సంవత్సర కాలం దాటుతుందని, వెంటనే నిర్మాణం చేపట్టాలని కోరారు. డివిఆర్ కాలనీలో ఆక్రమించుకున్న ప్రభుత్వ ఉద్యోగుల నుండి స్థలాలు స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఆది ఆంధ్ర స్కూల్ని రద్దు చేసి కమిటీ హాల్ వద్ద ఏర్పాటు చేయాలని, పునర్నిర్మించి అంతర్గత రోడ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతుందని, డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉందని, వీధి లైట్లు శ్మశాన వాటికల్లో ఏర్పాటు కావాలని, పొజిషన్ సర్టిఫికెట్ అందరికీ ఇవ్వాలని, అర్హులైన వారికి వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు అందడం లేదని, వారందరికీ అందించాలని కోరారు. మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓఎస్ శ్రీరామకృష్ణమూర్తికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కటారపు గోపాల్, సయ్యద్ కాసిం, సిపిఐ నాయకులు బండారు వెంకట్రావు, వేల్పుల యేసబు, తెప్పలి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో G+3 ఇళ్ల నిర్మాణాన్ని నిర్మించాలి. మున్సిపాలిటీలో G+3 ఇళ్ల నిర్మాణాన్ని వర్తిల్లాలి. వామపక్షాల ఐక్యత వర్తిల్లాలి. వామపక్షాల ఐక్యత నిర్మించాలి. G+3 ఇళ్లను నిర్మించాలి. నందిగంటంలో G+3 ఇళ్ళు, ముక్కపాటి కాలనీ, పాత అర్జునవాడ, దీవార్ కాలనీలో సిమెంట్ రోడ్లను నందిగామలోని సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలోని ఈ నెల 26, 27, 28 తేదీల్లోని సమస్యలపై అధ్యయన యాత్ర చేయటం జరిగింది. ఈ అధ్యయన యాత్రలో వచ్చినటువంటి సమస్యల మొత్తాన్ని కూడా ఈరోజు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురావటం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా మాకు వచ్చినటువంటి సమస్యలు G+3 ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి అధికారులు ఒక్కొక్క కుటుంబం నుంచి 25 నుంచి 50 దాకా కూడా డీడీల రూపంలో తీసుకొని ఇంతవరకు ఎక్కడా కూడా G+3 ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి అధికారులు మాత్రం చెప్పట్లా. కానీ 4 చోట్ల ప్లేస్ చూశారు, అక్కడ కడతావు ఇక్కడ కడతామని చెప్పేసి అన్నారు. కానీ ఎక్కడా కానీ ఇంతవరకు G+3 ఇల్లు కట్టేది లేదు. వాళ్ళకు వచ్చినటువంటి పక్క గృహాన్ని కూడా కట్టుకోకుండా G+3 ఇళ్ళకి వాళ్ళని మలిచిన పరిస్థితి. మేము వెళ్ళిన సందర్భంలో అనేక మంది మేము ఉండే డబ్బులు మొత్తం కూడా వాళ్ళకి G+3 ఇల్లు నమ్ముకొని పెడితే ఇంతవరకు ఎక్కడా లేదు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అందుకని మేము అడిగేది ఏంటంటే తక్షణమే G+3 ఇల్లు ఎక్కడైతే నిర్మిస్తున్నారో అక్కడ వెంటనే వాళ్ళకి నిర్మించాలి, లేదా ఇళ్ల స్థలం ఇచ్చి పక్కా గృహం కట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పాత అర్జునవాడలోని చందమామపేట ఏరియా నుంచి మెయిన్ డ్రైవ్ మొత్తం కూడా పాత అర్జునవాడకి వెళ్తూ ఉంది. ఆ డ్రైన్ వల్ల అక్కడ ఉండేటువంటి అర్జునవాడలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఇళ్లల్లోకి ఎక్కువ వరద వచ్చి మొత్తం దోమలు కుట్టి అక్కడ అంటువ్యాధులు వచ్చే పరిస్థితి ఉంది. మేము అడిగేది గతంలో కూడా అడిగాము వేస్తామని చెప్పేసి చెబుతూ ఉన్నారు అధికారులు. మేము వచ్చినప్పుడు మాట చెబుతున్నారు, తర్వాత దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకనే ఇప్పుడైనా సరే స్పెసిఫిక్గా పాత అర్జున వాళ్ళలో ఉండేటువంటి మెయిన్ డ్రైవ్ పైన పైకప్పేసి అక్కడ ఉండే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముక్కపేట కాలనీ చివరి 4 బజార్లో మంచినీరు రాక 1 కిలోమీటర్ వచ్చి మంచినీరు తీసుకెళ్లే పరిస్థితి మేము వెళ్ళిన సందర్భంలో చెప్పిన పరిస్థితి. మంచినీరు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆ ఏరియాలోని వీధి లైట్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని మా దృష్టికి తీసుకొచ్చే ఉన్నారు. అందుకనే తక్షణమే నందిగంలో ఉన్నటువంటి స్థానిక సమస్యలు మొత్తం కూడా పరిష్కరించకపోతే ఈ నెల 15వ తారీఖు చెలో విజయవాడ ఉంది వామపక్షాలు. అది అయిన తర్వాత నందిగామ మున్సిపల్ ఆఫీస్ మొత్తం 24 గంటలు అవసరమైతే నైట్ ఏడే ఉండే సరే ఆ సమస్యల పరిష్కారం అయ్యేదాకా కూడా మేము ఇక్కడ ముట్టడిస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పైన సిపిఎం పార్టీ, సిపిఐ వామపక్షాల ఆధ్వర్యంలో గత 4 రోజుల నుంచి పరిశీలించి వాటిని సమస్యలు పరిష్కరించమని చెప్పి కొన్ని చోట్ల సిమెంట్ రోడ్లు పోయాలి, కొన్ని చోట్ల మంచినీళ్ళు రాక ఇబ్బందులు పడుతున్నారు, కొన్ని చోట్ల డీవీఆర్ కాలనీ 3rd ఫేజ్ 5 ఫేజుల్లో వీధి లైట్లు లేక బజారు లేక ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. సప్లాన్ నిధులు
ఎన్నో వచ్చినప్పటికి కూడా ఎస్సీల నివాసం ఉంటున్న ముఖపాటి కాలనీ కానీ పాతారజనవాడలో కానీ వాళ్ళకి పక్కా డ్రైనేజీ కట్టకుండా పైప్ లైన్ రోడ్లు మాత్రమే పోస్తున్నారు. సప్లార్ నిధులు ఖచ్చితంగా ఎస్సీల ఏరియాలో పెట్టి ఎస్సీలు ఏరియాలో ఇంకా మట్టి రోడ్లు అనేవి చాలా ఉన్నాయి. మేము 4 రోజుల పర్యటనలో సిపిఐ సిపిఎం పర్యటనలో చాలా మా దృష్టికి వచ్చింది. ఆ సమస్యల్ని వెంటనే ఇచ్చేయాలి. అట్లాగే G+3 డబ్బులు కట్టించుకున్నారు. నందిగాం పట్టణంలో 2,500 మందితో G+3 ఇళ్ళు కడతామని చెప్పి డబ్బులు కట్టించుకున్నారు. వాళ్ళకి ఇంతవరకు స్థలం అనేది ఎక్కడా లేదు. గాల్లో గట్టిన మేడలాగానే కనపడుతుంది G+3 ఇళ్ళు. పేదవాళ్ళకి ఎక్కడా సెంటు స్థలం ఇంతవరకు ఇవ్వాలో చంద్రబాబు నాయుడు ఈ 4.5 ఏళ్ల పాలనలో ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇస్తానన్న చంద్రబాబు నాయుడు ఇంతవరకు సెంటు స్థలం కూడా పేదలకు ఇవ్వకపోవటం ఇవన్నీ మాయమాటలుగానే కనపడుతుంది. ఈ చివరి 6 నెలల్లో అయినా పేదలకు ఇళ్ళు నిర్మించి సమస్యను పరిష్కరించాలని చెప్పి లేని పక్షంలో వామపక్షాలు ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాయని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను.